నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ ఆస్తుల వివాదం కీలక మలుపు తిరిగింది ఆస్తుల వివాదంలో శర్మిలకు జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేకే ఈ లేఖ రాస్తున్నాను అంటూ విజయమ్మ నిన్న లేఖ రాసిన విషయం మనందరికీ తెలిసిందే ఈ ఆస్తుల పంపకం ఏదైతే ఉందో దీంట్లో ఇటు వైవి సుబ్బారెడ్డి కావచ్చు ఇటు విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలు అవాస్తవం అని చెప్పి ఆవిడ క్లియర్గా చెప్పడం జరిగింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైంలో ఆస్తుల పంపకం జరగలేదు అని చెప్పి ఆవిడ లేఖలో ప్రస్తావించారు ఇదిలా ఉంటే మరోపక్క వైసీపీ పార్టీ కూడా ఒక లేఖ రాయడం అయితే జరిగింది మరి విజయమ్మ కూడా జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేసే విషయంలో భాగస్వామి అయ్యారు అంటూ వైసీపీ కూడా ఒక లేఖను విడుదల చేయడం జరిగింది మరి ఇదిలా ఉంటే మరోపక్క ఆంధ్రప్రదేశ్ సగటు పౌరుడు అంటూ ఈ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రజల ఆస్తులు అని చెప్పి కూడా ఒక లేఖను రాయడం అయితే జరిగింది మరి ఏంటి ఆంధ్రప్రదేశ్లో లేఖల పర్వం ఇది ఎంత దూరం వెళ్లే అవకాశం ఉంది అసలు ఈ లేఖలు ఏంటి ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఏంటి సార్ నిన్న విజయమ్మ గారు ఒక లేఖ రాయడం జరిగింది ఆ లేఖలో క్లియర్గా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఏంటి ఆయన క్రూరత్వం ఏంటి అనేది క్లియర్గా కనిపిస్తోంది అంటే ఎంత ఘోరమైన వ్యక్తి ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా అర్థమై ఉంటుంది సో ఏం జరగబోతుందంటారు మరి దీనిపై వైసీపీ కూడా స్పందించి మరొక లేఖను విడుదల చేసింది స్వయంగా తల్లినే దూషిస్తూ సొంత పత్రికలోనే వాళ్ళు వార్తను రాయడం కూడా జరిగింది ఏం చెప్తారు దీని గురించి భోగాలం దాపరించినప్పుడు ధూపదీప నైవేద్యాన్ని అంటారు కదా ఆ విధంగా ఈ రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఆ కుటుంబం ఎంత గుంభనంగా ఉందో జగన్మోహన్ రెడ్డి గారు దీనిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబం ఎంత రోడ్డును పడాలి అనేదానికి ఒక పరాకాష్ఠకి వెళ్ళిపోయారు వీళ్ళు ఈ ఆస్తుల పంపకం సజావుగా జరగదు అనేది విజయం గారు రాసిన లేఖను బట్టి ఆమె ఎంత నిర్వేదంలోకి వెళ్ళింది అసలు ఈ జీవితం ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అందరూ అనుకుంటారు ఆస్తులు ఉండాళ్ళు ఎవడైనా ఆనందంగా బతుకుతారనుకుంటారు ఎన్ని వేల కోట్లు ఉండటం అంత శాపంలాగా పరిణమించి ఇవాళ విజయం గారు తన ఉనికినే తను ప్రశ్నించుకునే పరిస్థితికి వచ్చింది ఎందుకు నేనున్నాను ఇటువంటి చూడటానిక ఆఖరికి కొడుకు తల్లికి ఆస్తి ఇవ్వకపోగా మళ్ళీ కోర్టులకి ఈడ్చి ఇప్పుడు ఆమె కోర్టుల చుట్టూతో తిరిగే వయసు అది ఆమెకి నిన్న అధికారంలోకి ఎక్కిచ్చే నాటికే మోకాళ్ళ నొప్పులు అనేక వృద్ధాప్య సమస్యలతో బాధపడతా బిడ్డని ఎట్టయినా సరే అధికారంలోకి ఎక్కించాలని తాపత్రయపడి అధికారంలోకి ఎక్కించినందుకు ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టావు ఆమె పరపతి ఉపయోగించి నిన్ను ప్రజలకి ఒక దత్తత ఇచ్చినట్టుగా మీ బిడ్డ అనుకోండి రాజన్న రాజ్యం స్థాపిస్తాడని చెప్తే జనం కూడా నమ్మారు ఆ తర్వాత నువ్వు చేసిన పనికి ఇంకా తర్వాత మళ్ళీ విజయం గారు బయటకు వచ్చి ఒక పబ్లిక్ మీటింగ్లో కూడా ఇంకా మాట్లాడాల ఆమె ఒకసారి మళ్ళీ పబ్లిక్ అపీరెన్స్ ఇచ్చింది ఎప్పుడంటే వీళ్ళది రాష్ట్ర స్థాయి మీటింగ్ మంగళగిరిలో జరిగినప్పుడు రాజీనామా చేయడానికి ఆ వేదికకి ఆ వేదిక మీద రాజీనామా పత్రం ఇచ్చి కళ్ళ నీళ్లు పెట్టుకుని దిగిపోయింది ఇది జరిగిన వాస్తవం ఇప్పుడు ఈ లేఖల యుద్ధం ఉంది చూసారా ఇది ఇక రాజీ కుదరదు ఇక జగన్మోహన్ రెడ్డి విజయమ్మకు కానీ షర్మిలకు కానీ ఒక్క సూది మన భూమి కూడా ఇవ్వడం అనే దానికి విజయం గారు ఒక కన్క్లూజన్ వచ్చింది కొడుకు గురించి తల్లికి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు ఆమె స్పష్టంగా అర్థం చేసుకుంది ఇప్పటికి జరిగిన దాన్ని అర్థం చేసుకుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి చేయబోయేదాన్ని కూడా అర్థం చేసుకుంది ఇతను ఆస్తికి సంబంధించినంతవరకు చాలా కటుగా వ్యవహరిస్తాడు తల్లి చెల్లి అనేది లేదు ఇక దీన్ని ఇంకోటి ఏంటంటే అసత్యాలు ప్రచారం చేస్తున్నారు పార్టీలో ప్రచారం చేస్తున్నారు మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో చేస్తున్నారు ఒక బహిరంగ చర్చ జరుగుతుంది ఒక అన్వాంటెడ్ అనారోగ్యమైన చర్చ జరుగుతుంది తెలిసి కొంత తెలియక కొంత అట్లాగే కొంతమంది వ్యధ చెందుతున్నారు కొంతమంది వినోదం చెందుతున్నారు ఇదంతా కానీ నేను ఒకటే అడుగుతున్నాను మీ అందరినీ కూడా ఏ కుటుంబంలోనూ జరగరాని పరిస్థితి మా కుటుంబంలో వచ్చింది దేనికి నేను ఎంతో వ్యధ చెందుతున్నాను కొంచెం మీరందరూ కూడా సంయమనంతో ఉండండి తెలిసి తెలియక వ్యాఖ్యానాలు చేయొద్దు ఇదంతా దురదృష్టకరమైన దశలో ఉన్నాం మేము కాబట్టి నేను యేసుని నమ్ముకుంటున్నాను ఆ యేసయ్య నాకు ఏదన్నా పరిష్కారం చూపిస్తాడనే ఆశలో ఉన్నాను అంతకుమించి వాళ్ళ నేను ఎవరికి ఏం చెప్పగలిగిన దశలో లేదనే ఒక నిరాసక్తత ఒక నిర్లిప్తత కూడా ఆమె లేఖలో వ్యక్తమైంది ఇది ఆమె కూడా ఇక దీనికి సంబంధించి ఎవర్ని కూడా పరిష్కారానికి సహకరించమని కూడా అడగలేదు. కాకపోతే ఆమె ఏమ అడిగిందంటే ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో మా కుటుంబానికి అభిమానులుగా కొన్ని దశాబ్దాలుగా ఉన్నారో వాళ్ళకి కొన్ని వివరణలు ఇవ్వాల్సిన అవసరం అయితే నాకు ఉంది. అందువల్ల నేను మీ గురించి ఈ లేఖ రాస్తున్నాను, మీరు మనసులో పెట్టుకోండి. ఇవన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తున్న విషయాలు కానీ విజయసాయి రెడ్డి చెప్తున్న విషయాలు కానీ వైవి సుబ్బారెడ్డి చెప్తున్న విషయాలు ఇవన్నీ అసత్యాలు. షర్మిలకి సంబంధించినంతవరకు జస్ట్ అంతకుముందు ఉన్న ఆస్తుల్లో కొన్ని మాత్రం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చారు కానీ ఆయన టైంలో సంపాదించిన మిగిలిన ఆస్తుల్లో భాగాలు పంచలేదు. తను భాగాలు పంచుతానని చెప్పినప్పటికీ కూడా ఎంఓయూలు ఇవన్నీ రాసుకున్నప్పటికీ కూడా మా షర్మిలకి అయితే నేను రాలేదు. తర్వాత నన్ను కూడా ఒక అన్యాయస్తురాలుగా చెప్తున్నారు. నేను ఏకపక్షంగా ఉన్నాను, నేను ఏకపక్షంగా లేను, ఇద్దరికీ సమానంగా చెందాలనేది. తర్వాత అందరికన్నా మించి ఆయన చెప్పినట్టు నలుగురు మనవరాళ్ళకి సంభాగాలు అందాలనేది నా కోరిక. కానీ ఆ గతంలో మా కుటుంబానికి అత్యంత ఆత్మీయులు అనుకున్న వ్యక్తులు కూడా అబద్ధపు సాక్ష్యాలు చెప్పారు. వాళ్ళు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా కూడా సరిగ్గా మాట్లాడతారు. ఏదైనా కుటుంబంలో ఒక లోపం జరిగిన తర్వాత గతంలో లాగా అందరూ సహకరిస్తారని కానీ ఆ విధంగా వ్యవహరిస్తారని కానీ అనుకోవటం తప్పు. అది వీళ్ళకి అనుభవంలో ఇప్పుడు వచ్చింది, తత్వం బోధపడింది. ఇంకోటి మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం ఉన్నా లేకపోయినా, పార్టీ ఉండా లేకపోయినా, ప్రజల్లో తను పలుకుబడి ప్రతిష్ట దెబ్బతిన్నా సరే కాక ఆ రాజశేఖర రెడ్డి గారి టైంలో సమకూరిన ఆస్తులు ఇంకా తన చేతి నుంచి జారి ఇంకెవరికి కూడా వెళ్ళే పరిస్థితి అటు మేనల్లుడు మేనగోళ్ళకు కానీ లేకపోతే చెల్లెళ్ళకి కానీ తల్లికి కానీ ఇచ్చే ఉద్దేశం అయితే ఉండదనే మనకి వాళ్ళ జరిగిన ఈ పరిణామాలన్నీ కూడా సూచిస్తున్నాయి. రైట్ సార్, ఇప్పుడు వైసీపీ పార్టీ చేస్తుంది ఏంటంటే ఏదైనా తప్పు తాను చేయటం, అది ఎదురు పార్టీల మీద దోసేయటం, ఈ ఫేక్ ప్రచారాలు మనం చూస్తూనే ఉన్నాం. సో అలానే ఇది కూడా అనుకొని మనం కూడా చెప్పేద్దాం, ఏదో ఒకటి ఇద్దరు కూర్చోబెట్టి మాట్లాడిస్తే వాళ్ళే నమ్మేస్తారు అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారిని అలాగే విజయసాయి రెడ్డి గారిని కూర్చోబెట్టి ఏదో చెప్పించారు. సో ఇప్పుడు ఏదైతే ఉందో విజయమ్మ గారి లెటర్ తర్వాత అసలు ఇంకా జగన్మోహన్ రెడ్డికి అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పుడు ఆయన పులివెందుల్లో ఉన్నారు కాబట్టి ఇడుపులపాయల గెస్ట్ హౌస్లో ఆయన ఏకాంతంగా కూర్చొని చాలాసేపు కూడా మదన పడ్డట్టు వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. సో ఎందుకని అంటారు అంటే మొత్తం ఇప్పుడు విజయమ్మ లేఖ తర్వాత అసలు లేఖకు ముందు జగన్మోహన్ రెడ్డి, లేఖకు తర్వాత జగన్మోహన్ రెడ్డి అన్నట్టు అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. ఏం చెప్తారు ఆయన పరిస్థితి గురించి మీరు? ఆయన మదన పడడు, ఆయన వికటాట్టహాస్యం చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి మదన పడితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన దేనికి మదన పడడు, నవ్వుతాడు. ఇప్పుడు ఇడుపులపాయ ఘాటు దగ్గర కూడా నవ్వు ఉంటాడు, సవాల్ దగ్గరికి వెళ్ళి నవ్వుతాడు, జనం ఏడుస్తుంటే నవ్వుతాడు. మనకు తెలిసిందే కదా, గతంలో వరలరామయ్య ఎవరో ఎప్పుడో 7-8 ఏళ్ల క్రితం ఒకటి చెప్పాడు. అప్పుడేదో సినిమా ఒకటి రిలీజ్ అయింది, ఏంటది దాని పేరు ఏదో ఉంది. అందులో విలన్ను శ్మశానంలో పుడతాడు, వాళ్ళు వరుసనే జనం అంతా చచ్చిపోతుంటే ఇతను నవ్వుకుంటూ ఉంటాడు. అంటే అది స్పైడర్, మహేష్ బాబు సినిమా అనుకుంటాను. సూర్యాను ఎవరో డైరెక్టర్ విలన్గా వేస్తాడు వాళ్ళ ఆదాయం కోసం. అది కాటి కాపరి కాబట్టి ఎవరైనా ఊళ్ళో శవం చేస్తే వాళ్ళకి ఆదాయం వచ్చేది కాబట్టి శవం కోసం ఎతుకుతూ ఉంటాడు, శవాల కోసం అతనే చంపుతాడు. అట్లాంటి క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డిదని ఇప్పుడు కాదు, 10 ఏళ్ల క్రితం వరలరామయ్య చెప్పాడు. ఆ సినిమా రిలీజ్ అయ్యి కూడా ఇప్పుడు 8-8 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళు అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ లేఖల యుద్ధం, ఆస్తుల యుద్ధం, ఎన్నికల యుద్ధం ముగిసిన వెంటనే 3 నెలల్లో ఇది బిగినైంది. అక్రమ ఆస్తుల యుద్ధం బిగించేశారు. ఇప్పుడు ఈ లేఖల యుద్ధం, ఇది అన్న చెల్లికి రాస్తాడు, చెల్లి అన్నకు రాస్తుంది, లేకపోతే చెల్లి అసలు రాష్ట్ర ప్రజలకే ఓపెన్ లెటర్ రాసేస్తుంది. ఇప్పుడు తల్లి రాసిందా లేటెస్ట్గా ఏది ఓపెన్ లెటర్, తల్లి వైఎస్ఆర్ అభిమానులకు రాసింది. రాస్తే ఈ వైసీపీ వాళ్ళు ఏం చేశారు, ఏకంగా తల్లికే రాసి పారేశారు. అంటే ఇవాళ మదరే జడ్జి, విజయమ్మ కన్నా పెద్ద జడ్జి ఎవరు ఉంటారు? ఆమె జడ్జిమెంట్ ఇచ్చేసింది, ఇప్పుడు స్పష్టంగా చెప్పిందన్నమాట. ఏమని? ఉమ్మడి కుటుంబం మనది, ఈ ఉమ్మడి ఆస్తుల్లో మరి వాటా ఈక్వల్గానే ఉండాలి అని చెప్పి అమ్మ తీర్పు అనమాట. అది ఇప్పుడు ఇంకా దీనికి నీకు NCLT అవసరమేముంది? నీకు కంపెనీ లా ట్రిబ్యునల్ తీర్పు కన్నా మదర్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చేసింది. ఆ ఆమె చెప్పిందన్నమాట. విజయ సిపిఐ నారాయణ కూడా అదే మాట అన్నాడు. ఏమన్నాడు, ఇంక అందరూ ఆపేసేయండి, ఇంక అందరూ నోరు మూసేసుకోండి, విజయమ్మ చెప్పింది కదా అది వాళ్ళ కుటుంబ పంచాయతీ అని. కాకపోతే ఒకటి, మనమంతా ఎందుకు మాట్లాడుతున్నారు, వీళ్ళందరూ ఎందుకు ఈ ఉత్తరాలు రాస్తున్నారు, రాష్ట్ర ప్రజలు ఎందుకు ఉత్తరం రాశారు. ఇంకో లేఖ చెప్పావు నువ్వు, ఏమని, ఆంధ్రప్రదేశ్ సగటు పౌరుడు కూడా ఒక లేఖ వదిలాడండి, మీ ఆస్తులు కాదు మా ఆస్తులు, సరస్వతి పవర్లో 1515 ఎకరాలు మావే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి ప్రేమాభిమానాలు చెల్లి కరిగిపోయినాయి కాబట్టి షేర్లు నాకు వెనక్కి మనీ MOU రద్దు అన్నాడు. ఇప్పుడు రైతులు, ఇప్పుడు ఆ వేమవరం మండలం, మనం మాచాయపాలెం చెన్నాయపాలెం బ్యాచ్, మన పల్నాడు బ్యాచ్ వాళ్ళు కూడా అంటున్నారు ప్రేమాభిమానాలు కరిగిపోయినాయి జగన్ మీద, MOU రద్దు అన్నారు. వాళ్ళు రేపు ఎల్లుండి కేసు వేస్తున్నారంట. ఏమని, మా భూములు మాకు ఇచ్చేసేయండి, మాకు జగన్ మీద ప్రేమాభిమానాలు కరిగిపోయినాయి, ఆయనతో MOU క్యాన్సిల్. ఇప్పుడు ఏం చేయాలి మరి జగన్, నువ్వు నీ చెల్లితో MOU క్యాన్సిల్ అన్నావు, జనం నీతో MOU క్యాన్సిల్ అంటున్నారు, కాబట్టి వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేసేయండి. వాళ్ళు ఇప్పుడు 18 లక్షలు అంట, అక్కడ ఎకరం 18 లక్షలు. వాళ్ళు మరి నువ్వెంత ఇచ్చావు వాళ్ళకి, 1,00,000. మరి వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు, వాళ్ళు తిరగబడుతున్నారు. మరి వాళ్ళు ఆక్యుపై చేసే పరిస్థితి ఇవాళ రేపు అన్నమాట. ఇప్పుడు ఈ పంచాయతీ ఇదంతా కూడా ఇవాళ తల్లి స్పష్టంగా చెప్పింది, రాష్ట్ర విభజన జరిగిందమ్మా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇట్టాగే తనుగులు వచ్చాయి. ఏమైంది, రాష్ట్ర విభజనలో నీకు అపాయింటెడ్ డే అంటాం, విభజన జరిగిన రోజేది నీకు అపాయింటెడ్ డే, 2 జూన్ 2014. అట్లాగే ఇది కూడా, ఈ ఆస్తుల పంచాయతీ అన్నా చెల్లెళ్ళది కూడా ఏంటి, డివిజన్ డే. ఎప్పుడు డివిజన్ డే, డేట్ ఆఫ్ డివిజన్ ఎప్పుడు అంటావు, సీఎం అయిన 2 నెలలకు MOU చేసుకున్నారు కదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం ఎప్పుడయ్యారు, 2019 మేలో అయ్యనట్టున్నాడు, మే 30 ఎప్పుడో ఆయన ప్రమాణ స్వీకారం. ఇది ఎప్పుడు జరిగింది, మొక్కులు తీర్చుకోవడానికి ఇజ్రాయెల్ వెళ్ళారు, జెరూసలం సెంటిమెంట్. ఇప్పుడు అసలు ఇజ్రాయిల్ అంటేనే నీకు అది ఒక అసలు ఆ మట్టిలోనే యుద్ధం ఉన్నట్టుంది. ఇప్పుడు ఈ యుద్ధం కూడా అక్కడే బిగిన్ అయినట్టుంది. ఆ పంచాయతీ అక్కడ ఏమని చెప్పాడు, తలాక్ తలాక్ అదే డివిజన్ అన్నాడు. ఏమని, చెల్లి ఇక నువ్వు నాకు చెల్లి కాదు, నీ ఆస్తుల్ని నా ఆస్తుల్ని, అదే ఆ MOU తిరిగి వచ్చారు. అది అసలు ఎప్పుడు జరిగింది ఆ ఇజ్రాయెల్ పర్యటన, నాకు తెలిసి అది ఆగస్టు 4వ తారీఖు, 4-5 తారీఖుల్లో జరిగింది, ఇజ్రాయెల్ తిరిగి వచ్చారు. ఇప్పుడు ఈ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది, MOU డేటు అది కూడా ఆగస్టు 30 ఎప్పుడో జరిగింది, MOU 2019 కరెక్ట్గా సీఎం అయిన 2 నెలలకే. ఆ డేట్ వరకు ఆస్తులు సమానంగా పంచుకోవాలి. మనది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అపాయింటెడ్ డే వరకు ఉన్న ఆస్తులు ఎలా అయితే పంచుకున్నామో, ఏది జనాభా ప్రాతిపదికను పంచుకున్నాం మనం, మనకి 52 వస్తే వాళ్ళకి 48 ఏమి వచ్చింది, ఎవరికి తెలంగాణ వాళ్ళకి 48-52 ఆస్తుల పంపకం అన్నమాట. మరి ఇక్కడేంటి, ఇక్కడ జనాభా ఎట్లా, ఇక్కడ ఇద్దరే కదా పిల్లలు, చెరు సమానం లేదు. జగన్ ఏమన్నా ఒక 3-4 కని ఉంటే నా జనాభా పెరిగింది కాబట్టి నాకు ఎక్కువ కావాలని అడగచ్చు. ఇద్దరే వాళ్ళు కూడా, మనవ సంతానం కూడా ఇద్దరు, అక్కడ మనవ సంతానం ఇద్దరు, అదే కదా వైఎస్ ఆజ్ఞ. విజయం ఏముందో తెలుసా లెటర్లో, వైఎస్ ఆజ్ఞ అంటే దేవుడి ఆజ్ఞ. అది వాళ్ళ దృష్టిలో దేవుడు, రాజశేఖర రెడ్డి కింద ట్రీట్ చేస్తున్నప్పుడు ఆ ఫ్యాన్స్ అందరికీ ఆయనే దేవుడు కదా, వైసీపీకే ఆయన దేవుడు కదా. దేవుడి ఆజ్ఞగా ఎవరు చెబుతున్నారు, దేవుడి భార్య చెప్పింది. ఇది రాజశేఖర రెడ్డి ఆజ్ఞ అన్నప్పుడు ఆయన ఆజ్ఞ అమలు కావాలి. ఆయన ఆజ్ఞ అమలు చేయనాడు కొడుకు కాదు, ఆయన ఆజ్ఞ అమలు చేయనాడు ఆయన అభిమానే. ఏది, ఇప్పుడు విజయమ్మకి లెటర్ రాశారన్నావే, వీళ్ళెవరు రాజశేఖర రెడ్డి అభిమానులు కాదనమాట. ఇదంతా జగన్ మాఫియా. ఇవాళ రాజశేఖర రెడ్డి అభిమానులు ఎవరు లేరమ్మా, అందరినీ మార్చేశాడు. ఇప్పుడంతా అక్కడ ఉన్నదేంటి, మాఫియా గ్యాంగ్, జగన్ మాఫియా గ్యాంగ్ రాసిన లెటర్ అనమాట ఇది. ఇప్పుడు ఈ 3 లేఖల యుద్ధంలో ఎవరిది కరెక్ట్ అంటావు, విజయమ్మ పరంగా విజయమ్మది కరెక్ట్, సగటు పౌరుడు రాసిన లేఖ కరెక్టే, వాడి భూములు అడిగిచ్చేయాల్సిందే. విజయమ్మ చెప్పినట్టు మీరు మిగతా భూములు ఏమైనా ఉంటే 50-50 చేసుకోండి. అటు సుబ్బారెడ్డిని తిట్టింది, ఇటు సాయిరెడ్డిని కూడా తిట్టింది. ఆమె రాసిన లేఖలో సొంత మరిది బంధువని నీతో సాక్షి సంతకం పెట్టిస్తే సుబ్బారెడ్డి నువ్వు ఈ విధంగా అడ్డం తిరుగుతావా, ఈ విధంగా మోచేతి నీళ్లు తాగినట్టే కదా. షర్మిల అయితే నేరుగా తిట్టింది, మరిది కాబట్టి అంత నేరుగా తిట్టలేదన్నమాట. ఇతను అసలు నా బంధువే కాదన్నట్టుగా రాసింది. నెక్స్ట్ ఆడిటర్ సాయిరెడ్డిని తిట్టింది, అన్నిటికీ నువ్వే సాక్షి ఆడిటర్, అవినీతికి నువ్వే సాక్షి, దోపిడీకి నువ్వే సాక్షి, మొత్తం ఏది కంపెనీ పెట్టకుండానే వేల కోట్లు మరి ఎలా వచ్చాయి, 10 రూపాయల షేరు 1440కి అమ్మిచ్చింది ఎవడు, సాయిరెడ్డే కదా. వీటన్నిటికీ సాక్షిగా నువ్వు ఉన్నప్పుడు ఆడిటర్ సాయిరెడ్డి నువ్వు ఈ విధంగా నా కూతురికి అన్యాయం చేస్తావా అని ఇద్దరికీ అక్షంతలేసింది. వాళ్ళిద్దరికే కాదు వైసీపీ పార్టీకి అక్షంతలేసింది. నోరు మూసుకోండి అంది, ఎవరు నోరు తెరవద్దు అంది. ఇంకా ఎవరికి అక్షంతలేసింది, సోషల్ మీడియాకు కూడా వేసింది. దయచేసి ఇంకా మీరు ఇలాంటి పోస్టులు పెట్టి మా కుటుంబాన్ని అల్లరి చేయకండి అని అంది. రైట్ సార్, ఇక్కడ మొదటి నుంచి కూడా ఈ పంచాయతీ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా షర్మిల మీద వైసీపీ చేస్తుంది 2 ఆరోపణలు. ఒకటి ఆస్తి కోసం ఇలా చేస్తుంది అంటే, ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేసేందుకే బాబు గారితో కలిసి కుట్ర పండింది అని చెప్పి. సో మరి నిన్న విజయమ్మ గారు రాసిన లెటర్ తర్వాత ఆస్తుల కోసమా అంటే, ఆస్తుల్లో ఆవిడకి ఇస్తానన్న సాక్షిలో కావచ్చు, భారతీ సిమెంట్స్లో కావచ్చు, ఈ సరస్వతి దేంట్లో కూడా సగం వాటా ఆవిడకి లేదు అని చెప్పి క్లియర్గా విజయమ్మ గారు చెప్పడం జరిగింది. ఇంకొకటి బెయిల్ రద్దు కోసమా అంటే, ఈరోజు షర్మిల గారు కూడా మళ్ళీ ఇంకొక లెటర్ రాయడం జరిగింది వైసీపీ రాసిన లెటర్కి కౌంటర్గా. మరి ఈడీ అటాచ్ చేసి ఉంటే ఎంఓఈలో సంతకం చేసేటప్పుడు నీకు అప్పుడు తెలియదా అని చెప్పి ఆవిడ డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఏం చెప్తారు దీనికి? షర్మిల గారు అన్నట్టు ఎంఓయూ రాసేటప్పుడు సబ్జెక్టు ఫైనల్ డెసిషన్ ఆఫ్ ద సిబిఐ, హానరబుల్ సిబిఐ కోర్ట్ అని కండిషన్ పెట్టాలి. అక్కడ పెట్టలేదు అంటే అవన్నీ కూడా అవుట్ ఆఫ్ సీజర్లో జప్తులో లేనట్టుగానే మనం భావించాలి. అందులో వీళ్ళకి అందరికీ కూడా ఈ మంచి మంచి ఆడిటర్ ప్రతిదీ కూడా మీరు చూడండి, అక్కడ వ్యక్తిగత బంధుత్వానికి సంబంధించిన అంశాలు లేవు. ఒక లీగలైజ్డ్ వర్డ్సే ఉన్నాయి ప్రతి సబ్జెక్టులో కూడా. ఎంఓయూలో రాసినవి ఒక ఆడిటర్ అన్న రాశాడు, ఒక పెద్ద లాయర్ అన్న రాసినయే. కాబట్టి వీళ్ళు ఈ బెయిల్ అనేది ఒక వంకే, అది పెద్ద ఇష్యూ కాదు. రెండోది ఈ ఇంటర్నల్గా రాసుకున్న దేంట్లో కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏం జరగటం లేదు కంపెనీలో. అంతకుముందు వీళ్ళు ఆల్రెడీ అలాట్ అయిన షేర్లు అవన్నీ కూడా ఆయనే ఇచ్చాడు కదా, ఎంఐకి రాసి ఇచ్చాడు అంతే తప్ప ఇప్పుడేమి దాంట్లో మార్పులు చేర్పులు చేయమని అడిగింది వీళ్ళు, మార్పు చేయమని అడిగింది జగన్మోహన్ రెడ్డి. వాళ్ళేమి మార్పు చేయమని ఏదైతే రాశాడో వాటి మీద వాళ్ళకేం అబ్జెక్షన్ లేదు. ఇప్పుడు రద్దు చేయమని అడిగింది ఇతను. కాబట్టి దీని మూలన బెయిల్ పోతుంది అనేది ఒట్టి మాట, అదేమి పెద్ద ఇష్యూ కాదు, అసలు సంబంధించిన అంశం కూడా కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా వ్యవహరిస్తూ కూడా మళ్ళీ వీళ్ళ మీద తప్పు పెడుతున్నాడు. ఎట్లా అంటే తన దగ్గర వీళ్ళున్నారు ఎవరైతే కుటుంబానికి సాక్షులుగా ఆ రోజు ఉన్న విజయసాయిరెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి లాంటి వ్యక్తుల్ని ఒక్కొక్కరిని వదులుతూ ఒక 4 సార్లు కనుక చెప్తే నిజం అవుతుంది అన్నట్టుగా. ఇప్పుడు గతంలో మనం చూస్తాము ఒక నీతి కథలో ఒక పండితుడు మేకను ఎత్తుకెళ్తూ ఉంటాడు, దొంగలు ఇది కాజేయటానికి ఒక వ్యూహం పంతారు, ముగ్గురు ఎదురొస్తారన్నమాట. ఒక ముందు ఒకడు ఎదురొస్తాడు, ఏంటి పంతులు గారు మీరు కుక్కను ఎత్తుకెళ్తున్నారు అంటాడు. అతను చూసుకుని నేను మేకను కదా ఎత్తుకెళ్తుంది, ఇప్పుడు కుక్క అన్నాడు తప్పు చెప్పాడులే అనుకుని రెండోసారి కూడా అదే జరుగుతుంది. మూడోసారి వెళ్ళేటప్పటికి తనకే అనుమానం వస్తుంది, నేను మేకను కాదు ఎత్తుకుంది కుక్కనే అని. అట్లాగే ఇది ఒక వ్యూహం ప్రకారం జరుగుతున్న దాడి. ఇద్దరు కూడా విజయమ్మ గారు పెద్ద ఆమె గతంలో ఇట్లాంటివి ఎప్పుడు ఫేస్ చేయలేదు. సరే షర్మిల గారు కొంతవరకు మొండి మనిషే కానీ తను ఒంటరి పోరాటం అయింది. ఇవాళ డబ్బు చుట్టూతా లోకం తిరుగుతున్న ఈ రోజుల్లో ఎవరైనా రేపు రాజకీయంగా కూడా ఏమన్నా ఇతను దగ్గర ఉంటే బెనిఫిట్ అవుతుంది, డబ్బుగా ఇతని దగ్గర ఉంది, వీళ్ళ దగ్గర డబ్బు లేదు, అధికారం లేదు. కాబట్టి వీళ్ళ వెనకాల ఎవరో వస్తారని మనం అయితే అనుకోం. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా విన్నారు, ఏం చెప్పింది విన్నారు, ఆయన చెప్పింది విన్నారు. అసలు అన్నిటికీ మించి వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి కుటుంబ సభ్యులది కన్నా కూడా ఫస్ట్ దెబ్బ ఎక్కడ పడిందంటే అతను పార్టీ నడపటంలో ఫెయిల్ అవుతున్నాడనే విషయం మీద రకరకాల నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ ఒక అభిప్రాయానికి వస్తున్న టైంలో ఇది లాస్ట్ స్ట్రా ఆన్ ద హార్స్ బ్యాక్ అన్నట్టు అయింది. ఈ కుటుంబ సభ్యులు కూడా వేసింది నడుము మీద ఉన్న బరువుకి ఒక్క పరకేసిన ఇరిగిపోయే దశలాగా ఏర్పడిన టైంలో షర్మిల్ గారు విజయమ్మ గారు కూడా ఇతని మీద ఇదేయటంతో ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు అసలు ఎప్పుడు అయితే ఆయన సిగ్గుపట్టం కానీ లేకపోతే మదన పట్టం కానీ వీరు చెప్పినట్టు ఉండదు, ఆయన వికటాటాసమే చేస్తాడు. కానీ నేనేమనుకుంటున్నా అంటే ఎంత వికటాటాసం పైకి చేసినా లోన్ ఉండాల్సిన భయం లోన్ ఉంటుంది ఖచ్చితంగా. మీరు అన్నట్టు ఏ టైము కాని టైంలో వెళ్ళి తండ్రి సమాధి దగ్గర ఆయన ఆత్మతో మాట్లాడుకుని నాన్న నువ్వు నాకు ఏదన్నా సపోర్ట్ చెయ్యి, పాపకు అన్యాయం చేశాను, నువ్వు పాప ఏపు ఉండొద్దు, అమ్మే పోడు ఉండొద్దు అని, ఏదన్నా నేనేదన్నా మళ్ళీ నాకు మేలు జరిగితే నీకు ఇంకా ఏదన్నా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటారు కదా, ఇప్పుడు ఈయనే కదా ఆయనకి దేవుడు తండ్రి, అట్లా మొక్కుకుని ఈ ఆపద నుంచి బయట ఏమనటానికి ఇల్లు ఉండొచ్చు. తర్వాత ఇప్పుడు బయట ఎక్కడున్నా కూడా ప్రశాంతత లేదు, కనీసం ఇడుపులపాయలో వెళ్ళి కొంత ఆలోచించుకుని ఎందుకు నేను అన్నిట్లోనూ విఫలమవుతున్నాను, ఏ ఒక్క దాంట్లోనూ నేను సక్సెస్ కాలేకపోయాను, దూరంగా పెట్టిన మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి దిక్కయ్యాడు మళ్ళీ నాకు సలహాదారుగా, మళ్ళీ ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డిని వద్దు కంపు చేశాడు అనుకున్న వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ ఉత్తరాంధ్రలో పెట్టక తప్పలేదు. అట్లా ప్రతిదీ కూడా నాకు ఎవ్వరు కూడా రిలయబుల్ పర్సన్ లేరు నాన్న, మరి నాకు ఎవరినన్నా ఇంకెవరినన్నా చెప్తావా, ఎవరు నాకు ఈ క్లిష్ట దశలో సాయం చేస్తావా, తల్లి చెల్లిని ఇక దూరంగా పెట్టదలుచేసుకున్నాను అది కూడా చెప్పేసి ఉంటాడు, ఇక నేనైతే ఇవ్వదలుచుకోలేదు, ఇక నేను మిగిలిన విషయాలు నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు చెబుతాను, అన్నీ ఇప్పుడు చెప్పటం నాకు సాధ్యం కాదు అని కొంత తనలో ఉన్న తన మనస్సుని ఎదని అక్కడ ఆవిష్కరించుకున్నాడు ఆయన కూడా నాకు అనిపిస్తుంది. లేకపోతే ఈ టైంలో ఆయన అక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఇప్పుడు వారు నిన్న ఇప్పుడు అన్నారు జయంతి కాదు వర్ధంతి కాదు టైం కాని టైం అని. ఇక తన మనసులో కొన్నిసార్లు ఏంటంటే చర్చ్ ఫాదర్ ముందు ఇలా బయట చెప్పుకుంటారు అంటే చేసిన తప్పులు ఒప్పులు చెప్పుకుంటే కొంత రిలీఫ్ వస్తుంది. ఇక ఇప్పుడు ఫ్యూచర్ వ్యూహాన్ని అక్కడ ఆయన చెప్పేసుకుని మనసు ధైర్యం పెట్టుకుని ఇక ఇవ్వకపోతే కూడా ఏం జరుగుతుంది, ఇక నా తండ్రి ఆశీస్సులు నాకు ఉంటాయి అనే ఒక భరోసాతో ముందుకెళ్తాడేమో అనుకుంటున్నాను. మీరు అన్నట్టు తండ్రి ఆశీస్సులో ఆ కూతురికి అన్యాయం జరుగుతుంటే ఎక్కడి నుంచి వస్తాయి కానీ అదంతా అంటే నెగిటివ్ అయిపోతుంది అని ఎలాగో అటెన్షన్ పాజిటివ్గా గ్రాప్ చేయడం కోసం ఆ డ్రామా ఆడినట్టు కూడా ప్రజలందరూ కూడా ఇప్పుడు అనుకుంటున్న పరిస్థితి. తను అడగటంలో తప్పు లేదు కదా, ఇప్పుడు తనకు కూడా తండ్రి దగ్గర సమానమైన ఇది ఉంది యాక్సెస్, నాన్న చేసిన తప్పులు ఇవి అయినా కూడా నువ్వు నన్ను క్షమించి నన్ను సహకరించి ముందుకు నడపమని అడగచ్చు. రైట్, ఇక్కడ విజయమ్మ గారి లేఖకు కౌంటర్గా వైసీపీ పార్టీ రాసినటువంటి లేఖలో ఒక అంశాన్ని ప్రస్తావించింది. 2024 ఎలక్షన్స్ హాట్గా నడుస్తున్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళు ఒకవైపు ఉంటే ప్రత్యర్థి పార్టీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేస్తుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నీ కూతురు షర్మిలకు సపోర్ట్ చేస్తూ నువ్వు ఒక లెటర్ రాసావు, నువ్వు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి గారికి తటస్థ వైఖరిగా ఉండకపోయినా పర్వాలేదు, ఇలా మరి షర్మిల భావోద్వేగాలకు ఆవిడికి లొంగే కదా నువ్వు అంటే ఒకవైపు స్టాండ్ తీసుకున్నట్టు కాదా ఇది అని చెప్పి ఇప్పుడు అడుగుతున్నారు. నువ్వు అంటే ఫేవర్ చేయకపోయినా పర్వాలేదు, చంద్రబాబు గారికి రాజకీయంగా కలిసి వచ్చే అంశాలని ఈ విధంగా రచ్చ చేయడం ఎంతవరకు కరెక్ట్, మరి ఇది ఒక స్టాండ్ కాదా అని చెప్పి వైసీపీ అడుగుతుంది, ఏం చెప్తారు? విజయమ్మ అమెరికా నుంచి విడుదల చేసిన వీడియో ఏంటి, తన కూతుర్ని గెలిపించమని తను ఆ వీడియో మనం స్పష్టంగా విన్నట్లయితే రాజశేఖర్ రెడ్డి బిడ్డ పోటీ చేస్తోంది, రాజశేఖర్ రెడ్డిని అభిమానించే వాళ్ళంతా రాజశేఖర్ రెడ్డి బిడ్డకు ఓటేయమని పిలిపించింది, కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని పిలిపించలేదు. ఆమె ఇప్పుడు ఇవాళ తన కూతురుకు ఓటేయమని అడగటం తల్లిగా ఆమె బాధ్యత, తప్పేముంది? అంటే 16 నెలలు కొడుకుని జైల్లో పెట్టింది కదా కాంగ్రెస్ పార్టీ, అలాంటి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినట్టే కదా. 16 నెలలు జైల్లో జగన్ పెట్టింది షర్మిల, ఎవరు పెట్టారు? కాంగ్రెస్ పెట్టాను, ఆ కాంగ్రెస్లో షర్మిల చేరింది, షర్మిలకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? 16 నెలలు జగన్ని జైల్లో పెట్టింది జగనే, ఆయన అవినీతి చేయకపోతే జైలుకి ఎందుకు వెళ్ళేవాడు? ఆయన కుంభకోణాలకు పాల్పడకపోతే అసలు ఆయనతో పాటు శ్రీలక్ష్మి ఆచార్య వీళ్ళందరూ బయటికి లోపలికి వెళ్ళారంటే దానికి కారణం జగన్, జగన్ జైలుకి కారణం జగనే, కాంగ్రెస్ కాదు తెలుగుదేశం కాదు. నువ్వు సరైన అడుగు అయితే వాళ్ళు జైల్లో పెడతారా? స్వయంకృతం. ఇప్పుడు ఇవాళ ఆమె విడుదల చేసిన వీడియో పైన వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే తను జగన్మోహన్ రెడ్డిని ఓడించమని పిలిపించిందా? విజయమ్మ కూడా ఒక తప్పు చేసింది, విజయమ్మ చేసిన తప్పే ఇవాళ వీళ్ళందరితో విజయమ్మని దోషిగా ఈ విధంగా వేలు పెట్టి చూపించే పరిస్థితి తెచ్చుకుంది. ఆ రోజు విజయమ్మ గనక షర్మిలతో కలిసి సునీతతో కలిసి సౌభాగ్యమతో కలిసి ప్రచారం చేస్తుంటే ఏం జరుగుండేది? జగన్ గెలిసేవాడా? జగన్ అసెంబ్లీలో అడుగు పెట్టేవాడు కాదు. అవినాష్ రెడ్డి పార్లమెంట్లో అడుగు పెట్టేవాడు కాదు. ఆమె చేసిన తప్పు అమెరికా వెళ్ళిపోవడం. ఆమె కూడా షర్మిల సునీత సౌభాగ్యమతో కనుక తిరిగి ఉంటే జగన్ అసెంబ్లీలో అడుగు పెట్టేవాడే కాదనమాట. ఈ వచ్చిన 11 సీట్లు కూడా వచ్చేవి కాదు. ఈరోజు ఒకటే మాట అంది ఆ విజయమ్మ ఇవాళ రాసిన లేఖలో. ఏమని రాసింది? బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అంది. కరెక్టే, బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్. కానీ జగన్ ఏమంటున్నాడు? ఇల్లీగల్ అసెట్స్ ఈజ్ టేస్టియర్ దాన్ హెరిడిటరీ అసెట్స్ అంటున్నాడు. వారసత్వ ఆస్తుల కన్నా అమ్మ అవినీతి ఆస్తుల స్వీట్నెస్ ఎక్కువ అంటున్నాడు. అందుకోసం వాటి కోసం అతను ఇవాళ షర్మిలకి ఇవ్వనంటున్నాడు. ఏది? సరస్వతి పవరు భారతీయ సిమెంట్స్లో ఉన్న టేస్ట్ అలాంటిది. 45 కోట్ల పెట్టుబడితో 45,000 కోట్ల సంపద మరి జగన్మాయ కాదా? ఎట్లా సాధ్యమైంది? ఆ 45 కూడా ఆయనే కాదు, ఆ 45 కోట్లు కూడా ఎవరి దగ్గర తెచ్చుకున్నాయి? దాల్మియా నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టిన పెట్టుబడులు. ఇవాళ భారతీయ సిమెంట్స్ 45,000 కోట్ల సంపద, దాంట్లో జగన్ వాటాయే 49%. అది ఎంత అనమాట? 20,000 కోట్లు. 51% అమ్మేశాడు ఆ ఫ్రెంచి కంపెనీ వికాట్కో దేనికో. ఇవాళ విజయమ్మ రాసిన లేఖలో మరో అంశం ఏంటి? ఎవరు మాట్లాడద్దు దయచేసి అంటూ ఏసయ్య నేను నమ్ముకున్నా, సమాధానకర్త ఏసయ్య, నా బిడ్డలు సమాధాన పడతారు, మీరు నోరు మూసుకోండి అని. ఎవరిని? సాయిరెడ్డి, సుబ్బారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు, ఆ గుడివేడ అమర్నాథ్ వీళ్ళందరూ వాగారు కదా. ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరికీ ఆమె వాతలు పెడుతూ ఆ సోషల్ మీడియా, ఇప్పుడు ఈ లెటర్ రాసిన వాళ్ళకి అందరికీ కూడా సమాధాన పరిచేది ఏసయ్య, నా బిడ్డలు సమాధాన పడతారు, మీరు మాట్లాడకండి అందనమాట. సమాధానకర్త ఏసయ్య అవునో కాదో కానమ్మా, సమాధానకర్తలు జనం. ఇవాళ జనమే సమాధానకర్తలు అన్నమాట. అందుకే వాళ్ళు ఏమంటున్నారు? కేసులు వేస్తున్నారు. మా భూములు మాకు ఇచ్చేయండి, ప్రేమాభిమానాలు మాకు వైసీపీ మీద కరిగిపోయాయి, ప్రేమాభిమానాలు మాకు జగన్ మీద కరిగిపోయాయి. ఎందుకంటే జగన్ వాళ్ళ చెల్లి మీద కరిగిపోయినాయి కదా, మరి మాకు కూడా కరిగిపోయాయి, ఇచ్చేయండి మా భూములు మాకు ఇచ్చేయండి అంటున్నారు. విజయమ్మ గారు లేఖ రాయడానికి ఇంకో కారణం కూడా ఉండొచ్చు అనుకుంటున్నారు. ఎందుకు అంటే ఇది ఇద్దరి మధ్య వివాదం చిలిగి చిలిగి కాస్త వైఎస్ రాజశేఖర రెడ్డి అక్రమంగా సంపాదించిన ఆస్తులు అని చెప్పి అక్కడికి వెళ్తున్న టైంలో మరి ఇది స్టాప్ చేయాలి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెడ్డ పేరు వస్తుందన్న ఉద్దేశంతో కూడా ఆవిడ దీన్ని స్టాప్ చేయడం కోసం ఆ లెటర్ రాసి ఉండొచ్చు అని కూడా అంటున్నారు. చాలా రాసిందమ్మా, దిష్టి తగిలింది. మీరు అంత అందమైన వాళ్ళ, మీకు దిష్టి తగలటానికి? దిష్టి ఎవరికి తగులుద్ది? దిష్టి బుద్ధిమంతులకు తగులుద్ది, దిష్టి సక్రమంగా ఉండే వాళ్ళకి తగులుద్ది. వంకరాలకు దిష్టి ఏం తగులుద్ది? అష్టావక్రలకు దిష్టి తగలదు, వికలాంగులకు దిష్టి తగలదు. ఎందుకంటే మీరు అష్టావక్రలు. ఇప్పుడు ఇవాళ ఆమె సరే, ఆమె మాట్లాడుతూ ఇంకేమంది? రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో ఖండాలయ్యాడు. 2009 సెప్టెంబర్ 2 హెలికాప్టర్ దుర్మరణంలో ఆయన ఏమైపోయింది? ఖండాలుగా తెగిపడ్డాడు. అసలు ఆయన పార్టీలు కూడా ఎవరికి తెలియలేదు, ఏ పార్టీలు ఎవరయ్యో. ఆయనతో పాటు ఉన్న 5 మనం చూసాము, ఆ సెక్యూరిటీ జోషి వాళ్ళందరూ కూడా. ఇప్పుడు వీళ్ళు ఈ గోల వల్ల, ఈ యుద్ధాల వల్ల, ఈ లేఖల వల్ల, ఈ తన్నులాట, ఈ జుట్టు పీక్కోవటం, అన్న చెల్లెళ్ళ వల్ల అసలు అప్పుడు ఖండాలుగా దిగిపట్టడం కాదు, ఇప్పుడు ఎన్ని ఖండాలు అయిపోతున్నాడు. వివేకానందరెడ్డిని ఆల్రెడీ 7 గొడ్డలు వేట్లు పడ్డాయి. ఇవాళ రాజశేఖర రెడ్డి మీద పడుతున్న ఈ గొడ్డలు వేట్లు, వీళ్ళు రాస్తున్న లేఖలు, వీళ్ళు వేస్తున్న ఈ పిటిషన్లు, ఇవన్నీ గొడ్డలు వేట్లు నరుకుతున్నారు. ఎవరిని? రాజశేఖర రెడ్డిని ఈ విధమైన చర్యల ద్వారా. ఆయన్ని చచ్చిపోయినా కూడా వీళ్ళు వదలటం లేదనమాట, ఖండాలుగా నరుకుతున్నారు. నరుకుతోంది ఎవరు? ఆయన అభిమానులు, చెప్పుకునేవాళ్ళు, ఆయన కొడుకు, ఆయన కూతుళ్ళు, లేకపోతే ఆయన, వీళ్ళందరూ కూడా. ఇవాళ మనకు కావాల్సింది, జరగాల్సింది, చేయాల్సింది ఏంటి? వీటన్నిటిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి, విచారణకు ఆదేశించాలి, ప్రజాధనం పరిరక్షించాలి, ఇచ్చినటువంటి ఆ అనుమతులన్నీ రద్దు చేయాలి. MOU ఉల్లంఘించాడు కదా, ప్లాంట్ పెట్టలేదు కదా, సరస్వతి ప్లాంట్ ఇంకా పెట్టలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి, నువ్వు ప్రభుత్వానికి చేసుకున్నటువంటి MOU నువ్వు ఉల్లంఘించావు కాబట్టి నీ చెల్లి MOU నువ్వు ఎలా అయితే రద్దు చేసావో ప్రభుత్వం కూడా సరస్వతి పవర్తో చేసుకున్న MOU రద్దు చేసి పారేయాలి, వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వాలన్నమాట. సో సార్ అన్నట్టు ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి అంటున్నారు, కానీ ప్రభుత్వం ఇంకా ఇన్వాల్వ్ అవ్వనే లేదు. వాళ్ళ కుటుంబ ఆస్తి తగాదానికి కాస్త తీసుకొచ్చి టీడీపీ మీద నెట్టే ప్రయత్నం చేసింది, టీడీపీ వాళ్ళని కూడా దీంట్లో బదనాలు చేసి మాట్లాడింది వైసీపీ పార్టీ. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల రాసిన లేఖ ఇక్కడ టీడీపీ అఫీషియల్ ఖాతాలో పోస్ట్ అయ్యింది, దీనిపై విజయలక్ష్మి గారు సంతకం కూడా చేశారు. సో మరి ఎందుకు ఇలా పోస్ట్ అవుతుంటే మరి ఇక్కడ విజయలక్ష్మి గారి వైఖరి కనిపించట్లేదా? ఇంత జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలని ఒక్క మాట కూడా అనలేదు, ఇది విజయమ్మ వైఖరి అంటున్నారు వాళ్ళు. సో జగన్ సోషల్ మీడియాతో అనిపిస్తాడు, రాజశేఖర రెడ్డికి పుట్టలేదని పోస్టులు పెడతారు. షర్మిల ఏంటి ఆమె పేరు, మొరసవల్లి షర్మిల శాస్త్రి అంటారు, మొరసవల్లి షర్మిల శర్మ అంటారు. సో ఒక్క మాట కూడా అనలేదని అనమాట, ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది జనాలకి. మీరేం చెప్తారు? ఇప్పుడు ఈ ఏదైతే పేపర్ లీక్ అయ్యి దీంట్లో వచ్చిందో తెలుగుదేశం దాంట్లో, అది ఒక పబ్లిక్ ఫోరంలో ఫైల్ చేసిన పిటిషను. పబ్లిక్ ఫోరంలో ఫైల్ చేసిన పిటిషన్ ఏది కూడా అది ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, అది అక్కడి నుంచి ఇండియన్ కంపెనీస్ ఆఫ్ లీగల్ అది ట్రిబ్యునల్ ఆ ట్రిబ్యునల్లో వీళ్ళు ఫైల్ చేశారా లేదా అనేది ఖండించకుండా, ఒకవేళ వాళ్ళు చేయలేదనుకోండి అది ఎవరన్నా ఫోర్జరీ చేసో లేకపోతే ఈమె లీక్ చేసిందనో చెప్పడానికి ఉంటుంది. ఆమె ఏం చెబుతుంది, నాకు 5 ఏళ్ల క్రితం నా దగ్గర MOUకి సంబంధించిన కాపీ ఉన్నా కూడా నేను చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఇవాళ కాకపోతే రేపైనా ఇది కుటుంబ పరంగా సామరస్యంగా పరిష్కారం అవుతుందనే ఆశ నాకుంది, కాబట్టి నేనెందుకు లీక్ చేస్తాను. నేను తర్వాత బైబిల్ మీద ప్రమాణం చేయటానికన్నా సిద్ధంగా ఉండాలని కూడా ఆమె చెప్పింది. అదే వెంటనే ఈయన కూడా టేకప్ చేసి, రా నువ్వే చర్చకు వస్తావో రా నేను కూడా వస్తున్నాను అని అనాలి కదా. ఇటు నుంచి మరి రాలేదు కదా, షర్మిలకి బాధితురాలు అక్కడ, ఆమె ఇప్పుడు కూడా అఫెన్స్లోకి వెళ్ళలేదు. ఆమె ఎంతసేపు ఓర్పు పట్టి అన్నని, ఇప్పుడు విజయం గారు 1000 సార్లు అడిగిందని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డిని, అయ్యా పరిష్కారం చేయి, నాన్న నువ్వు పరిష్కారం చేయి, జగన్ బాబు నువ్వు పరిష్కారం చేయి అని. తల్లి కాబట్టి ఎంతో ఓర్పు పట్టి, బిడ్డలు రోడ్డును పడతారు, మళ్ళీ ఆడపిల్లకి అన్యాయం అవుతుంది, ఆమెకి పెద్ద వయసు వచ్చేసింది, ఆమె కొంచెం ఎన్ని శక్తి ఉన్నప్పుడే పరిష్కారాలు చేయించాలని ఓర్పు పట్టింది. షర్మిల కూడా ఎందుకు ఓర్పు పట్టిందంటే ఎక్కువ పవర్ అంతా ఇతని చేతిలోకి వెళ్ళిపోయింది, ఆస్తులన్నీ ఫిజికల్గా. తర్వాత ఇతను చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు, చీఫ్ మినిస్టర్గా ఉండి కేసెస్నే మ్యానిపులేషన్ చేస్తున్నాడు. మా బాబాయిని చంపిన దాంట్లో కానీ వాళ్ళిద్దరు కూడా కొంగు బట్టి న్యాయం చేయండి ఓటర్లను కూడా పబ్లిక్గా అడిగారు. ఆ పవర్ ఎంతటిదో ఆమెకు తెలుసు. అట్లాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అఫెన్సివ్గా ఆమె ఎందుకు వెళ్తుంది? ఇవన్నీ లీక్ చేసి ఎంతో కొంత పర్సంటేజ్ ఎక్కువ తక్కువ 50-50 కూడా ఆమె ఏం లేదు. 55 నువ్వు తీసుకుని 45 ఇస్తానన్నా ఆమె తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇంకొక రకంగా 60 తీసుకున్నా కూడా సరే ఎంతో కొంత పరిష్కారం చేసుకుని బిడ్డలకి తను కూడా, ఇప్పుడు షర్మిల గారు కూడా మరీ చిన్నపిల్ల కాదు, ఆడపిల్లలు కూడా వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు సర్దుకునే అంత స్థితికి వాళ్ళు వచ్చారు ఆర్థికంగా. కాబట్టి ఆమె కూడా ఏమనుకుంటుంది, నేనేదన్నా ఉంటే ఈ రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉంటాను, నా తండ్రి మిగిలిపోయిన ఆశయాలు నెరవేర్చుకుంటాను, ఈ ఆర్థికంగా ఏదైతే వస్తుందో అవి తీసుకెళ్ళి పిల్లలకు అప్పచెప్పేసి తను ఇలా సోషల్ లైఫ్లో ఉండాలనే కోరుకుంటుంది. ఇప్పుడు తల్లిగా విజయం గారు ఏం కోరుకుంటుంది, ఇద్దరు బిడ్డలు ఈ రకంగా రచ్చకెక్కారు, రోడ్డుకెక్కారు, కనీసం నేను తల్లిగా ప్రజలను అర్థించి కనీసం అందరినీ సంయమనం పాటించి అట్లా ఈ మధ్యలోకి ఏళ్ళకి ఏసయ్య ఏళ్లలో ప్రవేశించి కొంత జ్ఞానం ప్రసారం జరిగితే ఏదో ఒకటి కొంత అటు ఇటుగా అన్న పరిష్కారం అవుద్దని తల్లిగా ఆఖరి ప్రయత్నం. నిజానికి ఆమె చేసిన ప్రయత్నం ఒక రకంగా చెప్పాలంటే ఏ విధంగా కూడా ఇది ఉపయోగపడేదైతే కాదు. ఇద్దరు మూర్ఖుల మధ్యలో వెళ్ళి ఒక పండితుడు ఎంత న్యాయం చెప్పినా అది వినే పరిస్థితి లేదు. ఇప్పుడు 2 ఆబోతులు కొట్లాడుకుంటుంటే ఒక లేగదోడ వెళ్ళి దాటిని విడదీయగలుగుతుందా? సేమ్ ఇవాళ విజయం గారి పరిస్థితి కూడా అదే. కాకపోతే ఆశ ఏమన్నా నే ప్రయత్నం చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుద్దని. డబ్బు మీద అంత భ్రాంతి ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ చిన్న చిన్న తల్లిని రాసిన లెటర్ చూసో, లేకపోతే షర్మిల రాసిన లెటర్ చూసో, ఒక కామన్ మ్యాన్ రాసిన లెటర్ చూసో మారతాడు ఆయన? ఆయనకు ఉండాల్సింది శిలాక్షరాలు రాసేసుకున్నాడు. ఈ డబ్బు ఇంకా ఎవరికి ఎట్టి పరిస్థితుల్లోనే వెళ్ళదు. అధికారం అంటారా, మళ్ళీ 2029 ఎలక్షన్ వచ్చినప్పుడు 2019లో నేను ఒక్కడనే ఏదైనా హామీ ఇచ్చి గెలవగలిగాను, ఆ రోజు ఈ సలహాదారులు లేరు, ఈ ఎవడో లేడు, నాకు ఒంటరిగా నేను జనంతోనే ట్యాకిల్ చేసుకుంటా, గెలిస్తే గెలుస్తా, గెలవపోయినా కూడా నా 1000 కోట్ల ఆస్తి నాకు ఉంటుంది, పోయేది ఏముంది? అందుకని ఇక వీటిల్లో ఇక రాజీవ్ గాని తను వెనక్కి ఎల్టం గాని ఇది తన ఏదో టర్న్ తీసుకుని యూ టర్న్ తీసుకుని మళ్ళీ చెల్లికి తల్లికి ఎంతో కొంత ఆస్తిస్తాననే మాట కూడా ఇక రాడిక ఇక పూర్తిగా అటం తిరుగుతాడు ఇంకేముంది జరిగేదేమో జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది 2029 నాటికి అసలు ఎన్ని గుర్తుంటాయా ప్రజలకి గుర్తుండవు ఆ రోజు ఆస్తి మెయిన్ గాని ఈ మాటలు ప్రసారాలు ప్రచారాలు వీటికి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదనేది జగన్మోహన్ రెడ్డి ఖచ్చితమైన నిర్ణయంతో అయితే ఉన్నాడు అనిపిస్తుంది. రైట్ ఇంకోటి సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక మాట కూడా అంటే ఆ పార్టీ తరపు నుంచి అంటే వైసీపీ పార్టీ అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి వచ్చిన మాటలాగే అనిపిస్తున్నాయి ఇవి. షర్మిల గారు ఎప్పుడైతే మరి తెలంగాణలో పార్టీ పెట్టారో అప్పటి నుంచి కూడా అవకాశం దొరికినప్పుడల్లా కూడా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా కూడా ఇబ్బంది పెడుతూ వస్తుంది. అండ్ ఇబ్బంది పెట్టింది కాకుండా మళ్ళీ ఏపీకి వచ్చేసి రాజశేఖర్ రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్లో చేసినటువంటి పార్టీతో జతకట్టి దానికి అధ్యక్షురాలు అయింది. సో అప్పటి నుంచి ఈవెన్ ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి గులకరాయి తగిలి దెబ్బతిన్నా కూడా ఆ టైంలో కూడా హేళనగా మాట్లాడింది. అప్పుడు కూడా విజయమ్మ స్పందించలేదు. వీటన్నిటిని బట్టి చూస్తే మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతుంది ఎవరు, దీన్ని రచ్చకీర్చింది ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు కాదా అంటున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు అమ్మ తోడేలు అంటే ఎన్ని మాట వస్తారు, ఒకసారి వస్తారు మోసపోతారు, ఒకసారి వస్తారు మోసపోతారు. ఇప్పుడు కొడుకెత్తే అప్పుడు వచ్చారు కదా నిజంగానే గుచ్చుకుందనుకుని మళ్ళీ అప్పుడు నువ్వు గులకరాయి వేసి కొట్టించుకుంటే ఇంకేం వస్తారు వాళ్ళు, ఇంక నిన్నేం మలకరిస్తారు, నిన్నేం సానుభూతి చెప్తారు. జగన్ ఇవాళ ఇప్పుడు షర్మిలకి జగన్ అన్యాయం చేశాడా, జగన్కి షర్మిల అన్యాయం చేసిందా? జగన్ ఇవాళ షర్మిల నేడిపిస్తున్నాడా, షర్మిల జగన్ నేడిపిస్తుందా? ఇప్పుడు తను అక్కడ పార్టీ పెట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది తెలంగాణలో? నువ్వుగా తెచ్చింది, నువ్వు కనుక పదవి ఇస్తే అవి పెట్టుకునేదా? ఇప్పుడు నువ్వు కనుక కడప ఎంపీ సీట్ ఇచ్చుంటే ఇవాళ షర్మిల ఈ పరిస్థితి నీకు వచ్చేదా? 11 స్థానాలకు నువ్వు పడిపోయేవాడివా? ఈ గోల ఈ రచ్చ జరిగేదా? ఎవరు దానికి కారణం? నువ్వు కాదు. అవినాష్ రెడ్డి కోసం నువ్వు వీళ్ళందరిని వదులుకున్నావు. ఏది ఇవాళ కడప ఎంపీ సీటు కోసమే వచ్చిన తగాదా, కడప ఎంపీ సీటు కోసమే జరిగిన హత్య, వివేకానందరెడ్డి హత్య. ఇప్పుడు తన ఎందుకు వారసురాలు కాదు, ఆస్తిలో వారసురాలు, రాజకీయ వారసత్వంలో వారసురాలు, తను క్లెయిమ్ చేసుకుంటుంది. తనకి ఇంట్రెస్ట్ లేకపోతే అది వేరు, తనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అంటే రాజకీయంగా ఆవిడ తొక్కి పట్టిన తర్వాతే బయటికి రావడం జరిగింది. విజయం గారు చెప్పారు కదా బిజినెస్లో ఆవిడని ఇన్వాల్వ్ చేయలేదు, సో ఆయన జైల్లో ఉన్నప్పుడు రాజకీయంగా సపోర్ట్ చేయమంటే బయటకు వచ్చింది. ఆ తర్వాత నుంచి అన్న చేసిన అన్యాయాన్ని గుర్తించిన తర్వాతనే దీన్ని ఎలాగైనా సరే ఇదవ్వాలి అని చెప్పి ఆవిడ అప్పుడు కదా బయటికి రావడం. ప్రశ్న అడిగావు ఏది, నేను అడుగుతున్నా నిన్న ఒక ప్రశ్న. షర్మిలని కేసీఆర్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది, అవును, కారుతో సహా ఎత్తేసింది, లిఫ్ట్ చేసి మాజీ ముఖ్యమంత్రి కూతుర్ని ఈడ్చుకు తీసుకుపోయారు, కారుతో సహా స్టేషన్లో పడేశారు. తల్లి వెళ్ళింది, విజయమ్మ కొట్టింది అసలు అక్కడ పోలీసు వాళ్ళని. ఒక రకంగా చెప్పాలంటే నువ్వెందుకు వెళ్ళా, నువ్వెందుకు అసలు ఫోన్ చేయలా? ప్రధాని మోడీ స్పందించాడే, ఫోన్ చేశాడే, ఈ జగన్ అసలు ఎందుకని మరి మాట్లాడలేదు? భయమా కేసీఆర్ అంటే? ఈవెన్ అప్పటికి ఇంకా కాంగ్రెస్తో కూడా చేతులు కలపలేదు కదా ఆవిడ, సొంతంగా పార్టీ పెట్టుకుంది. సొంత పార్టీలో ఏ అన్న చెల్లి ఆ స్టేషన్లో ఉంటే వెళ్ళకుండా ఉంటాడా, ఫోన్ చేయకుండా ఉంటాడా, పలకరీయకుండా ఉంటాడా? ఏ అన్న చెల్లి శుభలేక కొడుకు పెళ్లి దేవతానికి వస్తుంటే ఇప్పుడు ఎందుకబ్బా బీజేపీ వాళ్ళ కోపం వచ్చిందేమో చెప్పింది. అప్పటినే వాడు తీసుకోకపోతే అక్కడ సెక్యూరిటీకి ఇచ్చిపోతానని చెప్పింది, మళ్ళీ అదెందుకు నామర్దా అని చెప్పి తీసుకున్నాడు ఆ రోజు. ఇప్పుడు ఇవాళ అమ్మాయి పచ్చచీర కట్టిందని విమర్శిస్తారు. ఎన్నికల రిజల్ట్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గెలిచి ముఖ్యమంత్రి అయినప్పుడు విజయమ్మ కట్టుకున్న చీర ఏంటో తెలుసా? ఒకసారి ఆ వీడియో చూడండి, పచ్చచీర. ఆ రోజు పచ్చచీర కట్టుకున్న నీ తల్లిని మరి విజయసాయిరెడ్డి ఎందుకు మాట్లాడడం, నువ్వెందుకు మాట్లాడవు? చంద్రబాబుని ఇంప్రెస్ చేయడానికే నీ తల్లి పచ్చచీర కట్టిందా? అరే పసుపు రంగుకి తెలుగుదేశం ఏమైనా పేటెంటా ఏంటి? పసుపు రంగు అంటే ఈ లెక్కనైతే ప్రతి గడప పసుపే. ఏ గడప జగన్మోహన్ రెడ్డి తొక్కటానికే అర్హుడు కాదు, ఎందుకని ఆ గడప మీద పసుపు ఉంది కాబట్టి. జగన్మోహన్ రెడ్డి మాటలు, ఈ విజయసాయిరెడ్డి చేతలు ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఇవాళ అతను ఒక భస్మాసురుడు. అతను ఇన్నాళ్ళు అందరినీ మోసం చేశాడు, అందరినీ ఏడిపించాడు. బీసీలను ఏడిపించాడు, ఎస్సీలను ఏడిపించాడు, ఎస్టీలను ఏడిపించాడు, అసలు అందరినీ ఏడిపించాడు, ప్రతిపక్షాలను ఏడిపించాడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునే ఏడిపించాడు కదా. అంటే ఒకటి ఏడుపులో సోషలిస్టు అందరినీ ఏడిపిస్తాడు, తల్లిని ఏడిపిస్తాడు, చెల్లెళ్ళని ఏడిపిస్తాడు, వీడు ఏడిపించిన వాళ్ళంటూ ఎవ్వరు లేరు. కానీ అతను నవ్వుకుంటాడు. సమాధి దగ్గరికి వెళ్ళి అతనేం మదన పడలేదు. రాజశేఖర రెడ్డి సమాధి మీద చెయ్యి పెట్టి అక్కడ కూర్చుని ఇడుపుల పాయలో మదన పడ్డాడండి అన్నావు, నవ్వుకున్నాడు. ఎట్లుంది నా తడాకా అన్నాడు వాళ్ళ నాన్నతో. మీ ఆవిడ్ని రోడ్డుకి ఇడిచానన్నాడు, నీ కూతుర్ని రోడ్డుకి ఇడిచానన్నాడు. అది జగన్మోహన్ రెడ్డి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద అసూయాపరుడమ్మా. ఎంత అసూయాపరుడంటే అసలు అసూయ పడుద్ది అతను చూసి. ఏంటి అసూయకే మారిపోయారు, అసూయే జగన్ చూసి అసూయపడే అంత అసూయాపరుడు. అంటే అతను చెల్లంటే అసూయ, తండ్రి ప్రేమించే చెల్లంటే మరీ అసూయ. రాజశేఖర్ రెడ్డికి ఆమె పెట్టు, నన్ను కాకుండా మా నాన్న నా చెల్లిని ఇంత ప్రేమిస్తాడా, పాప్స్ అంటాడా, ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడా. అప్పుడు నుంచి పుట్టిన అసూయ ఇది. ఏది ఇవాళ షర్మిల పైన ఈ అసూయ జగన్కి ఇప్పుడు కాదు, షర్మిల పుట్టినప్పటి నుంచి ఉందన్నమాట. అంత అసూయాపరుడు జగన్మోహన్ రెడ్డి. ఇక జగన్మోహన్ రెడ్డి క్లోజ్డ్ చాప్టర్ అమ్మా. అదేంటి, ముగిసిన చరిత్ర. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముగిసిన అధ్యాయం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా. ఇది ఇవాళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.